करोना पॉजिटिव బాధితుల మానసిక ఉల్లాసం కొరకు కరోనాపై అవగాహన కలిగేందుకు అడిగిన వెంటనే కోవిడ్ కేంద్రానికి ప్రొజెక్టర్ మరియు స్క్రీన్ హోమ్ థియేటర్ దాతృత్వం చేసిన అభిరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్ కు నెల్లూరు జిల్లా పురపాలక కమిషనర్ రమేష్ బాబు అభినందనలు తెలిపారు. ఆత్మకూరు కోవిడ్ కేంద్రం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగృత వహించాలని తెలిపారు. ప్రాజెక్టర్ దాత అభిరామ్ హాస్పిటల్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా ప్రారంభ సమయంలో కూడా తమ వైద్యశాల ఆధ్వర్యంలో 3000 మాస్కులు శానిటైజర్లు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 50,000 రూపాయల ప్రాజెక్టర్ స్క్రీన్ హోమ్ థియేటర్ దాతృత్వం చేసిన డాక్టర్ శ్రావణ్ కుమార్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కామాక్షయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించిన డాక్టర్ గారి సేవలను కూడా ఆరోగ్యంగా కూడా వాడుకుంటాం. డాక్టర్ గారిని నిద్రపోనీయం చేస్తూ కూడా ఎవరికి తప్పకుండా గృహదానాలు చేస్తున్న డాక్టర్ గారికి మరొకసారి గట్టిగా సపోర్ట్లతో మన అభినందనలు తెలియజేస్తాం. ప్రెగ్నెంట్ అయిన అతను చేసే ధైర్యానికి ఒక్కసారి నాకే ప్రాప్తం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ స్టాఫ్. అండ్ వి ఆర్ ఇన్ ఎనీ మనం చెప్పాల్సి ఉంటుంది. యాక్చువల్గా చాలా భయపడ్డాం. ఆత్మకూరు మార్చ్ లాస్ట్ వీక్లో అసలు మాస్క్ అంటే తెలియని టైంలో దాదాపు 3000 మాస్కులు ఆ రోజులో మేము కుట్టించడం జరిగింది. క్లాత్ ఎలాంటిది వాడాలో తెలియని టైంలో కూడా అరవింద్ ఒక టెరికాటన్ క్లాత్ తాన్లో ఒక 5 తీసుకుపోయి ఇచ్చి కుట్టించి ఎంతమంది అడిగారు అందరికి ఇవ్వడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్ చేయడం అంటే మా అభిరామ్ ట్రస్ట్ స్టాఫ్ అయితే హాస్పిటల్ స్టాఫ్ నేను ఏది అడిగినా నిరంతరం రాత్రి బొమ్మలు ఆ పని పూర్తయ్యేదాకా వాళ్ళ సొంత పనిలాగా అంటే వాళ్ళు ఏం ఆశించారు నా దగ్గర నుంచి. నన్ను అలానే నాకు ఇంకొకటి గుర్తు April 1st or 2nd కమిషనర్ గారు సార్ నాకు శానిటైజర్ దొరకట్లేదు. అప్పుడు మీకు తెలుసు శానిటైజర్ అంటే ఎంత డిమాండ్ ఉందో. నేను వెహికల్ని చెన్నై దాటి పంపించిన చోటుకి దాదాపు ఇంత బాటిల్ 375 రూపాయలు పెట్టుకున్నా. అదే బాటిల్ ఈరోజు 60 రూపాయలు. 375 రూపాయలు బ్లాక్ రూపొని సార్కి 200 బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కరోనా వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు అయితే మీకు కూరగాయలు అయితే ఏ వార్డులో ఎవరన్నా విషయాలు చెప్పినా తిరిగి మళ్ళా వీళ్ళకి అప్పు చెప్తే ప్రతి కార్యక్రమం ఎటువంటి లోటుపాట్లు లేకుండా నాకు ఎటువంటి చెడ్డ పేరు లేకుండా తీసుకురావడం వీటన్నిటికీ ఒక ఇన్స్పిరేషన్ నాకు. ఎప్పుడు మా అమ్మ నాన్న ఇన్స్పిరేషన్ అయితే మినిస్టర్ గారు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారు మనం చేసే చేసుకోకపోతే ప్రజలకు తెలుస్తుంది బావా మనలో అంకిత భావం ఉందో లేదో. మనకి బాధేసిన దగ్గర తప్పకుండా మన చేతనే సహాయం మనం చేస్తూ పోవాలి. కాకపోతే మనం ఉపయోగపడతామేమో గోహ దండం మళ్ళీ తిరిగి మా స్టాఫ్ అవి ఎక్కడ హోల్సేల్గా దొరుకుతాయో ఆ డీలర్ని పట్టుకొని డీలర్ దగ్గర ఉన్న అన్ని వాడి దగ్గర నాలెడ్జ్ పెంచుకొని మళ్ళా మనకి ఇది బెస్ట్ ఉపయోగపడుతుందని వాళ్ళు సెలెక్ట్ చేసి టైంకి తీసుకొచ్చి సార్కి హ్యాండ్ ఓవర్ చేయడం నిజంగా వాళ్ళ నా స్టాఫ్ మరియు నా ఫ్రెండ్స్ కుర్చీ లేకపోతే ఇంత దూరం చేయలేని నా శ్రీవాసులు హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి ఆర్డీఓ మేడం గారికి ముఖ్యంగా మా ఉన్న మంత్రి వాళ్ళకి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ